నమస్కారం అండి. ఈరోజు మనము మంగళవారము ఈ పరిహారం చేయడం వల్ల అప్పుల బాధలు పోయి ఉద్యోగం రాకుండా సమస్యగా ఉన్న వాళ్ళు ఉద్యోగం రావడము, ఇంట్లో అందరితో గొడవలు కావడము ఇవన్నీ తగ్గుతాయండి. ఇది చేయడం వల్ల ఇది ఏం లేదండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది, అందరూ మధ్య ఐకమత్యం ఉంటుంది, ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండడానికి ఇది సహకరిస్తుంది. ఈ పరిహారం వల్ల చాలామందికి మంచి జరిగిందని పండితులు చెప్తున్నారు. అందులో మనం ఈ వీడియోలో ఇది తెలుసుకుందాం. ఇది మంగళవారం నాడు రాత్రి సమయంలో మనం పడుకునే ముందే చేయాలి. అది ఏంటంటే, మీరు వీడియో చూస్తున్న వారు షేర్ చేసి లైక్ చేయండి. ఎందుకంటే ఈ మనం చేయడానికి కొంచెం సపోర్ట్గా ఉంటుంది కదా అండి, అందుకే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు వీడియోలకి వెళ్ళిపోదాం. మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మంగళవారం నాడు ఇది పడుకునే ముందు చేయాల్సిన పరిహారం. అయితే ఏం చేయాలనంటే, ఒక మట్టి దీపాన్ని ప్రమిదను తీసుకోవాలి. దాంట్లో కొంచెం నువ్వుల నూనె పోయాలి. ఇది నువ్వుల నూనెతో మాత్రమే చేయాలి, వేరే వాటితో చేస్తే ఫలితం ఉండదు అని అంటున్నారు పండితులు. కాబట్టి నువ్వుల నూనె పోసి దాంట్లో రెండు ఎర్రని వత్తులు వేయాలి. ఎర్రని వత్తులు దొరకలేదు అంటే కుంకుమ కలిపిన నెయ్యిలో వేస్తే, తెల్లని వత్తువులను వేస్తే ఎర్రగా మారుతాయి కాబట్టి అలానైనా చేసుకోవచ్చు. అలాగే పచ్చకర్పూరం ఉంటుంది కదా, కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా ఆ దీపంలో వేయాలి. వేసి అప్పుడు ఈ దీపానికి మనము నైవేద్యంగా 1/4 కేజీ బెల్లాన్ని తీసుకొని, 1/4 కేజీ బెల్లాన్ని దాని ముందు పెట్టి, దీపం ముందు పెట్టి మన దేవుని రూమ్లోనే చేయాలి. ఎక్కడ చేయాలి అనేది సందేహం వద్దు, దేవుని రూమ్లోనే మనం పడుకునే ముందు చేయాలి. ఇప్పుడు దీపాన్ని మనము ఏకహారతితోటైనా అగరవత్తులతోటైనా వెలిగించాలి. వత్తులు మాత్రం విడివిడిగా వేయాలి, అటొకటి ఇటొకటి వేసి ముట్టించాలి. ముట్టించిన తర్వాత ఈ 1/4 కేజీ బెల్లాన్ని పెడుతున్నాం కదా, అది 1/4 కేజీ కంటే ఎక్కువ తక్కువ పెట్టకూడదు. ఓన్లీ 1/4 కేజీ పెడితే చాలు, చిన్న పరిహారమేనండి, తక్కువ ఖర్చుతో అయ్యేదే కాబట్టి 1/4 కేజీ పెట్టాలి. పెట్టి మీరు ఇక దీపారాధన అయిపోయిన తర్వాత, హారతి ఇచ్చిన తర్వాత మీరు పడుకోవడానికి వెళ్ళండి. అలాగే తెల్లారవుతుంది కదా బుధవారం, ఆ రోజు మీరు స్నానము అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనం దేవుని రూమ్లో పూజ చేయడానికి వెళ్ళినప్పుడు బెల్లం ఉంటుంది కదా, ఆ బెల్లాన్ని తీసుకొని గోమాతకు పెట్టడము చెయ్యాలి. గోమాతకు పెడితే చాలా మంచిది. లేదు మాకు గోమాతలు ఆ టైంకు లేవు దొరుకుతలేవు అన్నప్పుడు ఎవరికన్నా దానం ఇవ్వండి. తీసుకునే వాళ్ళు కూడా తీసుకుంటలేరు అని అంటే, ఏదన్నా దేవత వృక్షాలు ఉంటాయి కదా, రావి చెట్టు అట్లా, అక్కడ పెద్ద వృక్షాల కాడ ఇవి వేయడం వల్ల చీమలు ఏమన్నా తింటాయి కాబట్టి అప్పుడు మనకు పుణ్యం దక్కుతుంది. అలా వేయడం చాలా మంచిది. ఇలా చేయడం చేస్తే వస్తుందా అనే అనుమానంతో మాత్రం చెయ్యకండి. ఇలా 3 మంగళవారాలు చేశారంటే మీకు మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చేస్తూ ఉంటే మంచి జరిగిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం చేయడం వల్ల తప్పేం లేదు, కానీ అనుమానంతో చేయకూడదు. మీరు చేస్తే మీకు మంచి ఫలితం వస్తుంది, మీరే చెప్తారు బయటికి ఇలా చేస్తే మాకు మంచి జరిగిందని. కాబట్టి చేసి చూడండి. అట్లా అధిక బాధ ఉన్నవాళ్ళు చేసి చూస్తే చాలా మంచి జరుగుతుంది. మీకు క్రమక్రమంగా బాధలన్నీ పోయి మీకు కావాల్సిన కోరికలు నెరవేరుతాయి ఇలాంటివి చేస్తే. కాబట్టి చేసి చూడండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వారు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి సింపుల్ అయిన పరిహారాలే ఉంటాయి కాబట్టి చూడండి. మీరు మంచిగా ఉండండి.